Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం అయినా పాలక మండలి అయినా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిపై ఇమిడియట్గా స్పందించి జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ చేసిన ధర్మిల ఇక ముందు కూడా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు కానీ భక్తులు ఇచ్చిన కానుకలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అమ్మటానికి పూర్తిగా నిషేధించాలని బోర్డు ఈరోజు తీర్మానం చేసింది. ఒకవేళ భక్తులు ఇచ్చిన కానుకల రూపాన్ని ఇచ్చిన ఆస్తులు ఎక్కడన్నా దురాక్రమణ అయ్యే పరిస్థితి ఉన్నా వాటిని కాపాడాలని ఏ విధంగా కాపాడాలని దానిపై తీసుకోవాల్సిన చర్యలన్నీ చర్చించడానికి తుది నిర్ణయం తీసుకోవటానికి ఏ విధంగా ఉపయోగపెట్టాలని ఎందుకంటే మారుమూరు ప్రాంతాల్లో ఉన్న ఐటమ్స్ అనే కదా మొన్న వాళ్ళు బోర్డు మీటింగ్లో పెట్టి మేము దానిపై ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని సమీక్షించితే ఇంత దుమారం లేపి అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నం కాకుండా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము అనుగుణంగా ఈరోజు తీర్మానం చేయటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి ఆస్తులు కానీ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కానీ భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులు కానీ వేలం ద్వారా అమ్మే పరిస్థితి కానీ ఏ విధంగా అమ్మే పరిస్థితి కానీ చేయటం పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేయటం జరిగింది. ఒకవేళ అన్యాక్రాంతం కాకుండా నిరుపయోగంగా పడిన కానుకలుగా ఇచ్చిన ఆస్తులు ఏమన్నా ఉంటే వాటిని ఏ విధంగా పరిరక్షించాలి ఏ విధంగా ఉపయోగపెట్టాలి అనే దానిపై ఒక కమిటీ నేయటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ కమిటీలో మా బోర్డు సభ్యులు ప్లస్ ఈ హిందూ ధర్మ దానికి సంబంధించిన స్వామీజీలు ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్స్ డివోటీస్ నుంచి కూడా కొంతమందిని ఆ కమిటీలో పెట్టి ఆ కమిటీ ఏ విధంగా ఉపయోగించాలి అట్లాంటి ఆస్తులు అన్యాక్రమితం కాకుండా అట్ ది సేమ్ టైం కానుకగా ఇచ్చిన భక్తులు మనోభావాలకు దెబ్బ తగలకుండా ఏ విధంగా ఉపయోగించాలనేది చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఆస్తులు అమ్మే కార్యక్రమం ఇంకా ముందు ముందు జరపమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ గత వారం రోజుల నుంచి మీడియా ద్వారా మా ప్రభుత్వంపై మా పాలక మండలిపై దుష్ప్రచారం చేయటానికి ఏ విధంగా కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఏ విధంగా ప్రయత్నం చేశారో దీని అంతటికీ కారణం గత ప్రభుత్వ హయాంలో ఆ బోర్డులో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు. గత 2.5 సంవత్సరం నుంచి మా బోర్డు వచ్చేంత వరకు గమ్ముగా ఉంది. ఇప్పుడు మా బోర్డులో నిర్ణయం సమీక్షించినాక అమ్మకానికి మనం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా ఏ విధంగా ఇవన్నీ నిందలు మోపుతూ మా ప్రభుత్వంపై మా పాలక మండలిపై నిందలు మోపాలని చూశారో దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఏ విధమైన ఎంక్వైరీ కానీ ఈ కుట్ర వెనుక ఎవరున్నారు అని నిగ్గుదేల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డు రాయాలని చెప్పి తీర్మానం చేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారో ఏ ఎంక్వైరీ వేస్తారో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులైన వాళ్ళపై రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే దీని వెనక ఎవరున్నారు అధికారులు ఉన్నారా మేమున్నామా పాలక మండలి సభ్యులు ఉన్నారా ఎవరున్నారు అందరిపై దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి మళ్ళా ఇటువంటి ఆరోపణలు పాలక మండలిపై ఎందుకంటే మన పాలక మండలి అంటే పాలక మండలి కానీ ఇక్కడ ఉండే సభ్యులు కానీ దేవుడి సేవలో ఉన్నారు అటువంటి వారిపై ఇంకా మళ్ళా రేపు ముందు ముందు ఇటువంటి ఆరోపణలు రాకుండా ఉండాలి అంటే దీనిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి బోర్డు ఈరోజు తీర్మానం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపడం కూడా జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని పత్రికల్లో మేము గెస్ట్ హౌస్లు ఎలాట్ చేస్తున్నామని చెప్పి కూడా కొన్ని పత్రికల్లో రాయటంలో జరిగింది. ఇక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే ఎక్కడా కూడా గెస్ట్ హౌస్ అలాట్మెంట్ కానీ ఏది మా ప్రభుత్వ అధికారంలో కూర్చున్నా ఇంతవరకు జరగలేదు. కానీ గత ప్రభుత్వాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో గెస్ట్ హౌస్లు నిర్మించడానికి నామినేషన్ మీద ఇచ్చే కార్యక్రమం గత సాంప్రదాయం ఫస్ట్ నుంచి వస్తుంది. కానీ
మా ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా గెస్ట్ హౌస్లు ఇవ్వాలన్నా టోటల్ పారదర్శకతతో ఏ విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలన్నా పారదర్శకతతో అందరికీ భక్తులకు అవకాశం వచ్చే విధంగా డొనేషన్ స్కీమ్ కింద పెట్టాలా దేని కింద పెట్టాలో ఒక మార్గదర్శకాలు నిర్దేశించమని చెప్పి ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. అందులో డొనేషన్ స్కీమ్ కింద వచ్చి గెస్ట్ హౌస్ కట్టాలనుకునే వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అవకాశం ఇవ్వాలి ఏంది అనేది మార్గదర్శకాలను రూపొందించమని అధికారులకు చెప్పడం జరిగింది. ఇవి కూడా మనం కొత్తగా అలాట్ చేస్తున్న ల్యాండ్స్ కాదండి, మళ్ళీ ఇది ఒక మళ్ళీ ల్యాండ్లు అలాట్ చేస్తున్నామని అనుకుంటారేమో. పాత గెస్ట్ హౌస్లు ఉన్నాం, గెస్ట్ హౌస్లు పాడుపడిపోయిన పరిస్థితిలో ఉన్న కొన్ని గెస్ట్ హౌస్లు దాఖలు ఇచ్చినవి లోగడ, అవి ఇప్పుడు వసతి సౌకర్యాలకు బాగాలేని పరిస్థితి ఉండటం వల్ల అంటే పాత పడిపోయింది, వాటిని మళ్ళీ పునర్నిర్మించాలి అని ఆ భక్తులందరికీ ఎవరైతే డొనేషన్లు ఇచ్చారో వాళ్ళకి మేము రాయటం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఎవరో ఇద్దరో ముగ్గురో మళ్ళీ వాళ్ళు ముందుకొచ్చారు. ముందుకొచ్చిన వాళ్ళు క్యాజువల్టీస్గా వాళ్ళే పునర్నిర్మించడానికి అవకాశం ఇవ్వటం జరిగింది. మిగతా 12 మందో 13 మందో మేము ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మేము పునర్నిర్మాణం చేపట్టలేము అని వాళ్ళు మాకు రిప్లై ఇచ్చారు. దానికంతా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఆ 12, 13లో వాటిని మళ్ళా ఏ విధంగా మనం మిగతా ఓపెన్గా భక్తులకి మనం ఎవరికి నామినేషన్ మీద ఇవ్వకుండా ఏ విధంగా డొనేషన్ స్కీమ్ కింద ఇదివరకు డొనేషన్ స్కీమ్ కింద ఇచ్చేవాళ్ళు, డొనేషన్ స్వామిగారికి అమౌంట్ ఇస్తే నామినేషన్ మీద ఇచ్చేవాళ్ళు, అట్లా నామినేషన్ మీద ఇవ్వకుండా డొనేషన్ ఇచ్చే స్కీమ్లో కూడా ఏ విధంగా మనం మార్గదర్శకాలు ఫాలో అవుతా, ఎవరికైతే అర్హత వచ్చిందో ఆ డొనేషన్ స్కీమ్లో వాళ్ళకే ఇచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని ఈరోజు అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన విద్యా సంస్థల్లో ఆన్లైన్ అడ్మిషన్స్ కూడా ప్రారంభించాలని చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చేయడం జరిగింది ఆన్లైన్ అడ్మిషన్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు మనకి చిల్డ్రన్ హాస్పిటల్లో హైదరాబాద్లో నిలోఫర్ హాస్పిటల్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడ చిల్డ్రన్ హాస్పిటల్ లేక చాలామంది ప్రసవించిన తల్లులు కానీ పాపలు కానీ బాబులు కానీ ప్రసవించిన పసికందలు చాలా చోట్ల ఇబ్బందుల పరిస్థితి వస్తున్న పరిస్థితి వస్తుంది. అందుకోసమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కోవిడ్ టైంలో మా పాలక మండలి సభ్యులకి అధికారులకి చెప్పడం జరిగింది. కోవిడ్ హాస్పిటల్గా మనం పద్మావతి హాస్పిటల్ ఏ విధంగా ఇచ్చేసామో ఖచ్చితంగా, అదేవిధంగా చిన్నపిల్లకాయలకు కూడా స్వామివారి మీరు ఎట్లా ఎస్వీ హాస్పిటల్ సిప్స్ హాస్పిటల్ బర్డ్ హాస్పిటల్ కూడా చేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు చాలా అత్యవసరం. ఈ కోవిడ్ ధర్మలా కూడా ఈ కేసులు కూడా ఎక్కువైంది. పిల్లకాయలకి ఈ వ్యాధులు రాకుండా కాపాడటం కూడా చాలా కష్టం అవుతుంది. చిన్నపిల్లకాయల హాస్పిటల్ మన రాష్ట్రంలో లేదు కాబట్టి టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఇమీడియట్గా మనం టేకప్ చేయొచ్చు. మనకుండే వసతులు ఇక్కడ బర్డ్ హాస్పిటల్లో కానీ సిమ్స్ హాస్పిటల్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చిన్నపిల్లకాయల హాస్పిటల్లో తక్షణమే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని కూడా ఈ బోర్డులో తీర్మానం ద్వారా బోర్డు సభ్యులందరూ కూడా ఆమోదించారు. సంబంధిత చర్యలు కైకోనాలని చెప్పి కూడా అధికారులకి చెప్పడం జరిగింది. చివరగా ప్రధాన అంశం, ఎంతోమంది భక్తులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న అంశం, ఎప్పుడు స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది అనేది దానిపై మేము కూడా సమీక్షించడం జరిగింది. తప్పకుండా ఈ లాక్డౌన్ నిబంధనలు సడలించినాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామివారికి దర్శన భాగ్యం భక్తులు కల్పించేదానికి మేము ఏర్పాట్లు ఆల్రెడీ చేయటం జరిగింది. ఈరోజు మార్నింగ్ నేను, అధికారులు, మా బోర్డు సభ్యులు కొంతమంది కూడా పోయి ఏ విధంగా ఈ సామాజిక దూరం, ఈ కోవిడ్ బారిన పడకుండా నియమాలు పాటిస్తూ ఏ విధంగా దర్శనాలను మనం త్వరితగతిన చేయించగలము అనే దాంట్లో మేము రైలు కూడా చూసి రావటం జరిగింది. మహాద్వారం వరకు పోయి సో చాలా బాగానే అధికారులు ఏర్పాటు చేశారు. దానికై కొన్ని చేంజెస్ సజెస్ట్ చేసాం మేము ఇందాక, మళ్ళీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వటం కోసం అవి కూడా త్వరలోనే రాబోయే 4-5 రోజుల్లోనూ వారం రోజుల్లో ఎట్లా మనకు 31st దాకా అయితే లాక్డౌన్ ఉంది కాబట్టి 31st తర్వాత లాక్డౌన్ నిబంధనలు సరళించినాక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని తప్పకుండా భక్తులకు త్వరితగతిన దర్శన సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
ఓం నమో వెంకటేశ్వర. సార్, ఈ దర్శనాలు కర్ణాటకలో జూన్ 1 నుంచి ప్రారంభించారు సార్, దీనికి సంబంధించి నేను చెప్పేది మనం చెప్పేది మనం చెప్పాము. ఆ రాష్ట్ర పరిస్థితి గురించి మనకి ఎందుకు అడుగుతారు? మన రాష్ట్రంలో పరిస్థితులు మనకి ఉన్న పరిస్థితులు మనం మాట్లాడుతాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కలిసిన వెహికల్ ఇక్కడ ఉంది. ఏ విధంగా ముందు పోవాలి అంటే చెప్తున్నారు. దాని తర్వాత ఏర్పాట్లు చేయడం జరిగింది.